హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వార్త, వినియోగదారులకు అలర్ట్, జూన్1 నుంచి కొత్త నిబంధనలు. విషయంలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూమ్ చేరుతుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మే నెల ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత జూన్ నెల ప్రారంభమవుతుంది. జూన్ నెలలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకవైపు దేశ పొలిటికల్ కారిడార్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మరోవైపు మొదటి తేదీ నుండి మీ జేబుకు సంబంధించిన అనేక విషయాల్లో మార్పులు ఉండబోతున్నాయి. గృహ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మొదటి తేదీ ఉదయాన్నే నిర్ణయించబడతాయి. 1వ తేదీ నుంచి ఆధార్కు సంబంధించిన నిబంధనలు కూడా మార్పులు రానున్నాయి. దీంతోపాటు ట్రాఫిక్ రూల్స్లో కూడా అనేక మార్పులు రానున్నాయి. వీటిని పాటించకుంటే సామాన్యుల జేబులపై పెను ప్రభావం పడుతుంది. జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో కూడా చెప్పుకుందాం. గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు. గృహ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలో ప్రతి నెల 1వ తేదీన మార్పు ఉంటుంది. దేశీయ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి. జూన్ 1న 2 రకాల గ్యాస్ సిలిండర్ల ధరలో మార్పు ఉండవచ్చు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై డేటా ప్రకారం గృహ గ్యాస్ సిలిండర్ ధరల్లో చివరిసారిగా 9 మార్చి తగ్గుదల కనిపించింది. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లు కుసగ్గా మారాయి. ఆన్లైన్ ఆధార్ అప్డేట్పై ఉపశమనం. సామాన్యులకు గొప్ప ఉపశమనం ఇస్తూ UIDAI ఉచిత ఆన్లైన్ ఆధార్ అప్డేట్ తేదీని జూన్ 14 వరకు పొడిగించింది. అంటే ఎవరైనా ఆన్లైన్లో ఆధార్ను అప్డేట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటే ఒక్కో అప్డేట్కు ₹50 చెల్లించాల్సి ఉంటుంది. 20,000 జరిమానా విధించే నిబంధన. మరోవైపు మైనర్ వాహనం నడుపుతున్నట్లు తేలితే అతనికి భారీ జరిమానా విధించబడుతుంది. ప్రస్తుతం దేశంలో వాహనం నడపడం లేదా లైసెన్స్ పొందే వయస్సు 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ మైనర్ ఇలా చేస్తే ₹20,000 జరిమానా విధించవచ్చు. అలాగే అతనికి 25 ఏళ్ళు వచ్చే వరకు ఎలాంటి లైసెన్స్ లభించదు. ట్రాఫిక్ రూల్స్లో కూడా మార్పులు. జూన్ 1 నుంచి ట్రాఫిక్ రూల్స్లో మార్పులు రానున్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం అతివేగంతో వాహనం నడిపితే ₹1,000 నుండి ₹2,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ₹500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెల్మెట్ సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే ₹1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా హెల్మెట్ సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే ₹100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు కూడా డ్రైవింగ్ పరీక్షలు. ప్రజలు ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ వారి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించుకోవచ్చు. వారికి లైసెన్స్ కూడా జారీ చేయబడుతుంది. గతంలో ఈ పరీక్షలు RTO ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ కేంద్రాల్లోనే జరిగేవి. ఈ నియమం జూన్ 1 నుంచి వర్తిస్తుంది. అయితే ఈ పరీక్షలు RTO ద్వారా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో మాత్రమే నిర్వహించబడతాయి. ఈ నిబంధన కూడా జూన్ 1 నుంచి మాత్రమే వర్తిస్తుంది. సో ఫ్రెండ్స్, జూన్ 1 నుంచి మనందరికీ కొత్త నిబంధనలు మాత్రం అమలు కానున్నాయి. సో ఫ్రెండ్స్, ఇవి నేటి వార్తలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.